हाय फ्रेंड्स, वेलकम टू नंदीश्वर मोटर्स अशोक लीलैंड रोज प्लेस रियर एक्सेल बेरिंग सेटिंग चेट अयो एक्सेल दीसा ओके बेरिंग न्यू बेरिंग इधी अमेरिकन एक्सेल చూడండి బేరింగ్ కోన్ ఎట్లయిపోయిందో, చూడండి బేరింగ్ కోన్ ఈ ప్లేస్ ఎట్లయిందో, అంతా రఫ్ అయిపోయింది. ఇక్కడ కనబడుతుంది ఇక్కడ చూడండి, గాల పడ్డాయి మొత్తం. ఇడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇక్కడ దాకా. ఓకే, కోన్ తీసేద్దాం. ఒక కోన్ ఒక కోన్ చూడండి ఎట్లయిపోయిందో, ఇలా ఉండాలి, ఇలా రఫ్ అయిపోయింది మొత్తం, హోల్స్ పడ్డాయి. ఓపెన్ చేద్దాం. ఇందులో బేరింగ్ కోన్ ఒకటి, చెక్ నట్ ఇది బేరింగ్, వాచర్, రెండు ఆయిల్ సీల్లు, ఓవరింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ కోన్ తింపుదాం. నీ ఆయిల్ సీల్ తింపుదాం. మాకు తెలుసులేవో, ఈ విధంగా బోర్ లేదు. జాగ్రత్త కొట్టే ఆయిల్ లీక్ అవుతుంది. ఒక గల్ఫ్ గ్రీస్ 80,000 కిలోమీటర్ పనిచేస్తుంది బేరింగ్ గ్రీస్ ఇది. ఓకే, ఇందులో కూపన్ వచ్చింది 10 రూపీస్ మెకానిక్ కూపన్. ఓకే, బేరింగ్ గ్రీస్ పెట్టేద్దాం. ఒక గ్రీస్ అయితే పెట్టేసినాం బేరింగ్కి. ఎంతనే గ్రీస్? ఓకే, ఆ బుద్ధిలో పెడదాం. యూట్యూబ్ పైసలు వస్తే ఈ ప్లేస్లో చెక్ చేసుకోవాలి. బేరింగ్ ప్లేస్లో బాగానే ఉంది ఇది, ఒక్కొక్కసారి అరిగిపోతాయి, మళ్ళీ కొట్టేస్తాయి బేరింగ్ లేకపోతే. ఓకే, ఇది బాగానే ఉంది ఎక్సెల్. చేద్దాం బేరింగ్. బేరింగ్ అయితే కూర్చుంది మొత్తం లోపల దాకా. ఓకే, వాచర్ వేయాలి ఫస్ట్, తర్వాత చెక్ నట్ వేసుకోవాలి, తర్వాత చెక్ నట్. ఇంత వీలదే అంత టైట్ చేసుకోవాలి. టైట్ చేద్దాం. లాక్ గాల ఇది, చెక్ నట్ లూజ్ కాకుండా ఇది లాక్ గాల. ఓకే, లాక్ అయిపోయింది, నట్ లూజ్ కాకుండా ఇది. ఓకే, ఓవరింగ్ కూడా లీకేజ్ కాకుండా ఇట్లయితే ఓవరింగ్ వస్తుంది.
అమెరికన్ ఆయిల్స్ లేదు అమెరికా నేర్చుకోవాలి సూజీ ఇంట్లో మాటలతనే ఇట్లా ఓకే ఆయిల్స్ దింపు కాయాల్సిల్ దింపేసిన ఎక్సెల్ ఎక్కిద్దాం ఎక్సెల్ షిమ్స్ ఇవి షిమ్ అడ్జస్ట్మెంట్ దీంతో బేరింగ్ మొత్తం సెట్టింగ్ అనేది షిమ్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ చేయకపోతే బేరింగ్ మళ్ళీ కొట్టేస్తుంది ఫస్ట్ ఎన్ని సిమ్లు వచ్చినా అన్నీ వేసేయాలి లేగ్ ఇట్లా ఉంటే తీసేయాలి టైట్ ఉంటే ఇంకేయాలి పెట్టేద్దాం ఇంకా ముందే బ్రేక్ పైప్ ఎక్కేయాలి అట్లా వస్తాయి వాచాలు అన్నట్లు ఫస్ట్ ఆపోజిట్ చేసుకోవాలి ఎక్సెల్ ప్లే చూసుకోవాలి వాటి అదే రింగ్ పని రెండు సైన్స్ సేమ్ సైజ్ ఉన్నాయి కదా ఓకే యాడ్ చేద్దాం ఓకే చూడండి ఫ్రీ ఉంది ఎక్సెల్ ప్లే కూడా ఏం లేదు ఇట్లా చూసుకోవాలి లోపలికి బయటికి ప్లే ఉందా ప్లే ఏం లేదు పర్ఫెక్ట్ ఉంది ఓకే ఫుల్ టైట్ చేసి లైనర్ లెక్కిచ్చేస్తే అయిపోతుంది ఓపెన్ చేద్దాం ఓకే ఇందులో బేరింగ్ కోన్ ఒకటి చెక్ నట్ ఇది బేరింగ్ వాచర్ రెండు ఆయిల్ సీల్డ్ను ఓవరింగ్ ఉంటుంది ఓకే ఫస్ట్ కోన్ దింపుదాం మీ ఆయిల్ సీల్ దింపుదాం మాకు తెలుసులేవో దింపు ఈ విధంగా బోర్ లేవరు జాగ్రత్త కొట్టలేకపోతే ఆయిల్ లీక్ అవుతుంది